మేము పోలీసు వాళ్ళు ఎక్కడైతే పాయింట్లు పెట్టిందో అక్కడ మేము స్పీడ్ బ్రేకర్స్ వేసినామని చెప్తున్నారు. ఈ స్పీడ్ బ్రేకర్స్ నిజాలే లారీలను కంట్రోల్ చేయాలి. ఆ లారీలు దుమ్ము రావడం వల్ల రోడ్ ఎక్కడ ఉన్న ఇంధన వాళ్ళందరూ ఊపిరితిత్తుల వ్యాధితో హాస్పిటల్ పాలయ్యి ఇప్పటికీ వేల వేలు ఖర్చు అయ్యి అనారోగ్యాల పాలవుతాను. హాస్పిటలైజ్ అవుతాను. మమ్మల్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ లేదా రోడ్ వేసిన వాళ్ళకు లేదా? లోకల్ ఎమ్మెల్యే కూడా దీనికి బాధ్యత వహించాలి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ తీయించాలి. లారీలను ఆపేయాలి. లారీలను ఆపకపోతే మేము రోడ్ మీదనే ఉంటాం. ఇళ్లలో పోము, వంట చేసుకొని తిన్నాము. అందరికందరం రోడ్ మీదనే కూర్చుంటాం. రోజుగా తెల్లందాకపోతాకి ఇక్కడనే ఉంటాం. ఆ డిఎం ఇక్కడికి రావాలి. మమ్మల్ని ఇక్కడ సమస్యలు పరిష్కారం చేయాలి. చేయకపోతే మాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ అనారోగ్యాల పాలవుతున్నారు. మేము హాస్పిటల్ తిరుగుతాను. మా మీద మీరు రోడ్ మీద నిలబడితే మా మీద కేసు పెడతామని పోలీసు ఆయన వచ్చి మాట్లాడతాడు. కేసు పెట్టుకుంటే మేము పోయి జైలు నన్ను కూర్చుంటాం. కానీ రోడ్ మీద అయితే లేవం. ఎందుకంటే ఇక్కడ సమస్య తీవ్రంగా ఉన్నది. చాలా ఇబ్బందుల పాలవుతున్నాం మేము. ఇక్కడ ఇవన్నీ వదిలిపెట్టి వాళ్ళకి కేసు పెడతారు. 10 నిమిషాలు లారీ లాగితే వాళ్ళు కేసు పెట్టారంట. ఇక్కడ మేమేమో నిన్న తరబడే అవస్థలు పడతాను. మరి వీటి పరిస్థితి ఏంటి? దీనికి ఎవరు బాధ్యులు? దీనికి సమాధానం చెప్పే వరకు మేము ఇక్కడి నుంచి కదలం.